ఉద్యోగాలు చేస్తున్న అదృష్టవంతులారా, మేము చాలా చాలా ఇంటర్వ్యూలకు వెళ్ళాం. అక్కడి ఆఫీసర్లు మమ్మల్ని ఎన్నో ప్రశ్నలు వేశారు. మేము సమాధానాలు కూడా ఎన్నో చెప్పాం, అయినా మాకు ఉద్యోగాలు రాలేదు. మీరు ఏ విధంగా ఉద్యోగాలు సంపాదించింది చెప్పి మాకు సహాయపడవలసిందిగా కోరుతున్నాను. మాస్టరు, మీకు ఉద్యోగం ఎలా వచ్చింది? మా మామయ్యగారు ఎమ్మెల్యేగా ఉండేవారు. సంతోషం. మీరు మాస్టరు, మీకు ఉద్యోగం ఎలా వచ్చిందో దయచేసి చెప్తారా? ధనలక్ష్మి చూపించింది. ఆవిడెవరు? ఆఫీసర్ గారి భార్య. ధనలక్ష్మి అంటే డబ్బండి. అదే లంచం అన్నమాట. అవునండి. నెక్స్ట్ సార్, మరి మీరు? వినయంతో కూడిన విద్య వల్ల వచ్చింది, కృషితో కూడిన దీక్ష వల్ల వచ్చింది. కృషితో నాస్తి దుర్భిక్షం, జపితో నాస్తి పాతకః అన్నారు పెద్దలు. కావచ్చు, కానీ మీకంటే ఎక్కువ విద్య ఉన్న మా యువతరానికి మీకంటే తక్కువ ఉద్యోగం కూడా ఎందుకు రావట్లేదు చెప్తారా? మీ యువతరానికి విద్య కంటే పొగరెక్కువ, వినయం కంటే విప్లవం ఎక్కువ, ఆలోచన కంటే ఆవేశం ఎక్కువ, బాధ్యతల్ని భరించటం కంటే హక్కుల కోసం పోరాటం ఎక్కువ. విద్యని వివేకాన్ని వీధులకిచ్చి మీ నిరుద్యోగానికి ఈ వ్యవస్థే కారణం అనుకోవడం తప్పు. ఉద్యోగం ఎలా వచ్చిందంటే మనలూతి కారేశాడు ఈయనెవర్రా? మా నాన్నగారు. ఒకవేళ నీకేదైనా జవాబు తెలియదనుకో, అది కూడా వినయంగా చెప్పి తప్పకుండా తెలుసుకుంటాను సార్ అన్నాను. రక్షయ్, అన్నట్టు ఇంటర్వ్యూ కార్డు జేబులో ఉందా? ఉంది నాన్న. నువ్వు పదవాయి. అలాగే పద. నువ్వు రావే? వస్తామ్మా. ఆ ఉద్యోగం రాక మరో ఇంటర్వ్యూ వస్తే అమ్మ శిఖరం మంచిది కాదేమోనని చెల్లెల్ని, ఆ చెల్లెలు కాదని ఇంకో చెల్లెల్ని, నాకు ఎదురొస్తే ఉద్యోగం రాదేమోనని మా బామ్మ కూడా పక్కకు తప్పుకుని, ఇలా ఒక్కొక్క ఇంటర్వ్యూకి ఎన్నో ఆశలు పెంచుకున్న మా వాళ్ళందరికీ వీడికి ఉద్యోగం రాదు అనే నిరసన భావంలోకి వచ్చేశారు. ఉదయం మా ఇంట్లో నన్ను చూసేసరికి సుప్రభాతం మరో రకంగా తయారైంది. నిఖిలాంధ్రదేశ నిరుద్యోగ మహాసభాధ్యక్ష, నిదురించు నీదు నిదురే గద లోకరక్ష. ఎంప్లాయిమెంటు ఎక్స్చేంజీలకే పరీక్ష, మా తండ్రి నిద్ర దేశానికి సుప్రభాతం. ఉద్యోగం రాలేదన్నది మన బాధ, మన వాళ్ళు ఇంకా ఉద్యోగస్తులు కాలేదే అన్నది మన పెద్దల నిస్పృహ. అదేమిట్రా, నెయ్యి వేసుకోకుండా ముద్ద కలుపుతున్నా? ఇప్పుడు నెయ్యి లేకపోతే ఏం పోయిందమ్మా? పప్పులోకి నెయ్యి వేసుకోకుండా అన్నం తినడం మన ఇంటా వంటా లేదురా. అమ్మాయి నువ్వు వడ్డించు. ఇంట్లో నేను నిండుకుందత్తయ్యా. అయ్యో అయ్యో, పచ్చని సంసారంలో పంచామృతాలు నిండుకుంటే పంచమహాపాతకాలు చుట్టుకున్నట్టేనే. చేతిలో డబ్బు లేక ఆ నెయ్యి నేనే కొనలేదమ్మా. నీకు ఎప్పుడు ఏ పని చేయడానికి డబ్బు ఉంది? ఈ సంసారం నీ హయాంలోకి వచ్చిన తర్వాత పప్పులోకి నెయ్యి కరువే, నెత్తి మీదకి నూనె కరువే, ఏం ఉద్యోగం చేస్తున్నావో ఏమి ఎలగబెడుతున్నావో, ఆ మహారాజు కడుపును పుట్టావు. తిన్నాడా? ఆఫీసుకు వెళ్ళడానికి మీ నాన్న తయారైతే ఇంకా ఏం చేస్తున్నావురా? తాతయ్య వదిలేసి నావకొట్టి పూర్తి చేస్తున్నానే వచ్చేస్తున్నా. మా నాయన మా నాయనే, నీకున్న పాటి బుద్ధి పెద్దదవుకుంటే ఈ పాటికి రెండు జిల్లాల కలెక్టర్ అయ్యేవాడు. ఒరే నాయన, ఆ రామకోటి సాయంత్రం పూర్తి చేద్దు గాని బడికి బయలుదేరు. ఏమండి, సరస్వతిని చూసుకోవడానికి వెంకటపతి గారు వాళ్ళు వస్తా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు వస్తారు? ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు కనుక్కురండి. అరే సరస్వతి, నువ్వు ఇక్కడున్నావా? అబ్బో ఏంటి అట్ట మెలికలు తిరిగిపోతున్నావు? అబ్బో దీనికి దూకుడు ఎక్కువైపోయింది, ఇక పెళ్లి చేయాల్సిందే. సరేనండి.
అన్నయ్యా, నువ్వు మా అత్తవారికి బాకీ పడిన కట్నం డబ్బు చెల్లించలేదని మా మామగారు అత్తగారు నన్ను ప్రతి క్షణం రాచి రంపాను పెడుతున్నారు. నువ్వు వెంటనే ఆ డబ్బు చెల్లించి నాకు ఈ నరకయాతన తప్పిస్తావని ఆశిస్తున్నాను. ఇట్లు నీ చెల్లి సావిత్రి. ఉత్తరం ఎక్కడి నుంచిరా? సావిత్రి దగ్గర నుంచా? చెంచుకుండానే ఆఫీస్ ఉత్తరం లేమ్మా. ఏం రాపిగా, నీకు డబ్బులు ఇవ్వాలి కదా, రెండు రోజుల్లో ఇస్తాలేరా? అట్టగనండి. లక్ష్మి వెళ్ళవే, రిక్షా ఎక్కువ రండి. ఇది క్రాపు, ఇది షేపు చూస్తుంటే అచ్చు సినిమాలో వెళ్ళంలా యమ సీరియస్ గా ఉన్నాడు. మన పని అవ్వాలంటే ఇలాంటి వాడితో జాయింట్ అవ్వాల. గురువా, హలో చెప్తాను, ఈ ఫోటో ఎవరిదో బాగా చూసి చెప్పు. ఈ ఫోటో నీదేనయ్యా? దెబ్బ తినేసో గురువా, నీకు బాడీ ఉంది కానీ మెదడు తక్కువే. ఈ ఫోటో నాది కాదు, భుజంగరావు గారని ఈ ఊళ్ళో బాగా సిల్లర్ సంపాదించేసి బాగా మదించిపోయిన పెద్ద మంచి ఫోటో ఇది. రౌడీ గురువు గారితో మాట్లాడుతుంటే నువ్వు వినబా. ఇప్పుడు ఎంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, ఇదిగా ఈ మనిషి నా ఇంట్లో తప్పించేసి నన్ను ఆ ఇంట్లో పెట్టేశావు అనుకో, చెప్పాను కదా బాగా చిల్లర ఉన్నాడని. ఆ చిల్లర మన ఇద్దరం సరి సమానం పనిచేసుకుందాం, ఎలాగుంది ఐడియా? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానయ్యా? గురువా, నీ మొహం చూడగానే నాకేమనిపించిందంటే ఇక్కడ కూనీలు కంత్రీ పనులు రేట్లు వారీగా చేయబడును అని పోటీ కట్టినట్టు అనిపించింది. అలా వింటున్నావా? వింటున్నా వింటున్నా. గురువా, నా బాడీ నిండా ఐడియాలు ఉన్నాయి గానీ కలేజ లేదు. నీ కలేజ నా ఐడియాలు జాయింట్ చేస్తే తుమ్మేస్తాను. నేను పోలీసు వాళ్ళకి పాత చుట్టానే కావచ్చు, కానీ నన్ను పరీక్షించడానికి సిఐడి నిన్ను పంపించారని నాకు బాగా తెలుసు. హలో, నేను ఈ పని చేయను, వస్తా. గురువా, హలో, ఇదెక్కడ పీకులాడి పంచాంగన్నా నాయన, నన్ను సిఐడి అంటావేట్రా బాబా? ఎవర్రా నువ్వు నామే చేస్తాపడక బ్రదర్. హలో, నువ్వు మోగోడు కదరా, ఎలా మాడుతున్నావు? పైగా నన్ను పెదరు అంటావు. ఏ, నీ కంటికి నేను పెద్ద ముష్టోళ్ళే కనపడుతున్నాను ఏట్రా? ఏటి అది వేస్తాను? ఈ వేషం ఒక్కటే కాదు, నువ్వు చూడాల్సిన వేషాలు ఇంకా చాలా ఉన్నాయి. చూస్తావేంటి నా విశ్వరూపం? పట్టుకో పట్టుకో. హలో, ఇప్పుడే అంటా నీ బాడీ అంతా చూసినా చీరు మాంసం ఉండదు, బుర్రలో ఎంత మాయ ఉందిరా బాబా. ఏ మాయ కాదు, మాయగాళ్ళకి మాయగాడు మా బాస్. మాయలు పక్కకి ఆయన చూపిస్తాను, పద. హలో, పద. నువ్వు ఎక్కడ ఉండు పెద్ద? ఏరా, నీ పేరు వరాలా? పేర్లోనే వరాలు ఉన్నాయి కానీ చేతిలో మొరమొరాలు కూడా లేవు. బాబు, ఈ కత్తి కంటే నీ నవ్వే భయంకరంగా ఉంది. ఇంత భయపడే యదవే ఈ యదవ పొలంలోకి ఎందుకు వచ్చావురా? ఎందుకు వచ్చానంటే, అలూ అస్త్రాలు వదలడం అర్జునుడికి తెలుసు, అయినా ఫైటింగ్ సీన్ లో ఫ్రంట్ సీట్ లో కృష్ణుడిని ఎందుకు కూర్చోబెట్టాడు? ఐడియాలు ఇస్తాడని మనసేంద్రి కూడా అదే గురువా. అందులో నా వాటా ఎంత? డేవిడ్ గురువా, మనలో మనకి పీకులంట పంచాంగం ఎందుకు? 50-50 పంచేసుకుందాం. మాట తప్పితే మర్డర్ చేసి. ఓకే ఓకే. అనే ముందు నాదో చిన్న షరతు. మరేం లేదు గురువా, ఆ కర్ణూడు తాలూకు కవచకుండలన్న ఆ బాడీ నుంచి దూరం అయ్యాయేమో గాని మా బాబాగారు నా సంఖ్యని సెపరేట్ అవ్వడం మరి రంగంలో దిగిన తర్వాత నువ్వే కాసుకోవాలి. కాసుకుంటాను కానీ ఈయన మాత్రం నేను ఎత్తుకోను. ఎత్తుకోనంటే ఎలా గురువా? ఎత్తుకోపోతే ఏటవుద్దంటే ఊరుకోరా ఊరుకోరుకో. అది ఈడితో న్యూసెన్స్. ఆయన చేత ఈడు మన కూడా ఉంటే అల్లరే గాని చిల్లర రాలదు. సరే ఇలా తాలే, వెళ్ళు బాబు, వెళ్ళు జాగ్రత్తగా వెళ్ళు బాబు. అది అదిరా బాబా, అది బాబు నువ్వు చూసుకోవాల్సిన శాంతి అదే. బాగా చూసావా? నిజమే వారాలా?
నువ్వు చెప్పినట్టు